ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు కొన్ని తెలుగు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుంచి పదిహేను వచనాలు ద్రాతృత్వం అన్న అంశం మీద గతంలో ఎనిమిది వచనాలు పూర్తి చేశాం ఈరోజు తొమ్మిదవ వచనానికి వచ్చాం మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయనో దేవుని బిడ్లారా జాగ్రత్తగా వింటున్నారు కదూ మనము అతి గొప్ప మాదిరి ఎల్లప్పుడూ ఎవరిని తీసుకోవాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తునే అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి దేవుని బిడ్లారా ఆయన కొలువు లేనంత ధనవంతుడు అంటే కొలవ లేనంత ధనవంతుడు అంటే ఆయనకున్న ధనం ఇంకెవరికి లేదు అటువంటి ధనవంతుడైన దేవుడు దేవుని ఐశ్వర్యమంతా ఆయన కలిగి ఉన్నప్పటికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తూ అంత గొప్ప అయినప్పటికీ దానిని వదులుకున్నాడని మీకు తెలుసా అవును ఆయన దేవునితో ఉన్న సమానమైన భాగ్యాన్ని విడిచిపెట్టాడు మానవుని యొక్క పోలికలో దాసుని యొక్క స్వరూపము కలిగి ఆయన రిక్తునిగా చేసుకొని శిలువ మరణము పొందడం శిలువ అనేది శాపగ్రస్తమైనది మీ అందరికీ తెలుసు కాబట్టి మ్రాను మీద వేలాడు తీబడివాడు శాపగ్రస్తుడు అంత దారిద్రతను అంత భయంకరమైనటువంటి మరి పేదరికాన్ని ఎందుకు ప్రభు అనుభవించాడంటే మన కొరకు అనగా ఆయన ఆయన దారిద్రత వలన మనల్ని ధనవంతులుగా చేయడానికి అనే సత్యం మనము గమనించాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు పిలుపునిస్తున్నాడు కాబట్టి దేవుని బిడ్లారా శిలువ ఆయన మరణము ద్వారా మనము ఆత్మ సంబంధంగా ధనవంతులమయ్యామన్న సంగతి ఈరోజు మీకు ఆ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు క్రీస్తు మన కొరకు అంత గొప్ప కార్యం చేయబట్టే ఈరోజు మనము పరలోక సంబంధమైన ఐశ్వర్యవంతులమయ్యామన్న సంగతి ఈరోజు దేవుడు నీకు నాకు ఇచ్చిన ఐశ్వర్యం యొక్క విలువ అంతగా ఈ శరీలో నువ్వు గ్రహించలేకపోవచ్చేమో కానీ ఈ దేహమును విడిచిపెట్టి మన పరలోకములు అడుగు పెట్టినప్పుడు దేవుడిచ్చిన ఐశ్వర్యం దేవుడిచ్చిన దేవుడిచ్చిన ఆ గొప్ప స్థితి పోల్చుకుంటే ఈ రోజు మనం ఇచ్చేది ఎంతండి అది ఆవగించి కంటే తక్కువే కాబట్టి దేవుని బిడ్డలారా నీవు నేను ఆ పరలోకములు అంత గొప్ప ఆస్తికి వారసులము కాబోతున్నామన్న సత్యాన్ని చాలా మంది గ్రహించడం లేదు ఎవరైతే అలా గ్రహిస్తారో వారు ఎంతో ద్రాతృత హృదయం కలిగి ఉంటారని అందుగా ఆ ద్రాతృత హృదయమే మరి ఖచ్చితంగా పరలోక ఆ పరలోకములో ఉన్న ఆ దేవుడిచ్చే ఆస్తికి మనము వారసులు మన సత్యం తెలియజేస్తుంది ఏ విధముగా ప్రభు ఆయన దారిద్రతను మనకు ధనవంతు ధనవంతులుగా చేయడానికి కారణమైందో నీవు ఈరోజు మరి ఒకవేళ ఇచ్చి అలాంటి స్థితిని నువ్వు అంటే ప్రభు అన్ని ఇచ్చి ఎలా ఆయన దారిద్రతను అనుభవించాడో ఒకవేళ నువ్విచ్చి అలాంటి పరిస్థితి నువ్వు అనుభవించినా ఒకరోజు నీవు ఊహించని ధనవంతుడుగా ధనవంతురాలుగా ప్రభు నిన్ను పెట్టబోతున్నాడు ఆమెన్ అలాంటి స్థితిలో నీవు నేను ఎదగాలని అలాంటి ద్రాతృత్వం కలిగి ముందుకు సాగిపోవాలని ఆత్మదేవుడు పిలుపునిస్తున్నాడు అట్టి కృప నీకు నాకు దేవుడు దయచేయును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్